అందరికీ నమస్కారము. నా మాది కడప జిల్లా దూర్ మండలం. నా పేరు పాపినేని సుజాత. నేను జనసేన పార్టీలో వీరమహిళగా పనిచేస్తున్నాను. సిద్ధాంతాలు నచ్చి మాకు మేము జనసేన పార్టీలో చేరాను. నేను చేరినాంచి పార్టీకి ఎంతో నాకు చేత నేను కాడికి సాయం చేస్తూనే ఉన్నాను. పార్టీకి చేస్తూనే ఉన్నాను సేవలు. ఇప్పుడు ఆయన రైతుల కోసం ఎంతో ఇచ్చేస్తా. ఆయన రైతుల కోసం చేస్తుంటే మేము అడిగి పోవాలని చేస్తుంటే మమ్మల్ని పోనీయకుండా ఇంట్లోనే చేసి ఇట్లా నోటీసులు పంపించి మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు. ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం అంటే, ఈ రోజున కడప జిల్లా నుంచి మైదికూర్ నియోజకవర్గం నుంచి మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ, ఆమె పాపం ఈ సభకి రావాలని ఆమె ఏర్పాట్లు చేసుకుంటుంటే ఆమెకి పోలీసులు వారి ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. పర్చూర్లో జరిగే ఈ సభకి మీరు వెళ్ళకూడదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇక్కడ ఉందా చెప్పండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆమె సొంత ఊరు పర్చూర్కి 6 కిలోమీటర్ల దూరంలో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఇంత ధైర్యం మీరు కోల్పోతున్నారు? ఎందుకు ఈ అభద్రత భావం మీలో? రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేల మంది రైతుల్ని ఆదుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అభినందించాలి. దాన్ని కాస్త మీరు అవమానపరచడానికి ప్రభుత్వం ద్వారా మీరు ఈ కార్యక్రమం జరగకుండా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని జనసేన పార్టీ బలంగా తిప్పికొడుతుంది. కడప జిల్లాలో తన పోలీసు శాఖని ఉపయోగించి జనసేన పార్టీకి సంబంధించిన మహిళలకు ఇట్లా నోటీస్ ఇవ్వడం ఎంత దుర్మార్గమైన పనో మీరందరూ అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్తాం మేము ఒక పిటిషన్ వేసి. మీలో మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా, మీరే ఈ 3000 మందిని పిలిపించుకుని మీ తాడేపల్లి ఇంట్లో వాళ్ళకి 7 లక్షల రూపాయలు అందించండి. మీరు నిజాయితీగా పరిపాలన అందిస్తుంటే, మీరు రైతులకి మీరు ధైర్యం నింపగలుగుతుంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకున్న రైతులు మీరు ఆదుకోలేకపోతున్నారు? అంత దూరం నుంచి సొంత ఊరికి ప్రయాణం చేయడానికి ఒక మహిళ నాయకురాలు అక్కడి నుంచి వస్తుంటే ఈ విధంగా పోలీస్ శాఖ నుంచి ఆమెకి నోటీస్ ఇచ్చి రేపు అరెస్ట్ చేస్తామని చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇక్కడ చూసామా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొందరగా తిరిగి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన చాలా పొరపాటైనది అందరి మా మనసులో ఉన్న భావన. ఈ లెటర్ విత్డ్రా చేసుకోవాలి. ఇటువంటి అధికారులు ఎవరైనా కూడా అతిగా స్పందిస్తే, అనవసరంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే తప్పకుండా సోమవారం రోజు మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ మెన్షన్ చేసి మేము పిటిషన్ వేయబోతున్నాం.